పామరుడింతలో పండితుడు కావటం, పండితుడు కాగాని ఉన్న ప్రపంచ జ్ఞానం కాస్త తుడిచిపెట్టుకుపోవటం నేనెన్నడూ వినలేదు చూడలేదు. ఇలా జరగవలసి ఉంది గనుకని ఆ వేళ నేను వారి మెడలో దండ వేసేటప్పుడు వారలా రహస్యంగా ఏదో ప్రియవచనం అనుకున్నాను. ఏం చెప్పాడు తల్లి? ఎందుకైనా మంచిది, నీవే నన్ను గుర్తుంచుకో అని చెప్పాను. దేవే వారి నోట అలా పలికించిందేమో. పురాణాలైనంత మాత్రాన అన్నీ మంచివి కావు. ఈనాటిదే కదా అని ఏ కావ్యాన్ని తోసివేయను రాదు. పండితులు దేనినైనా పరీక్షించి పూజిస్తారు, మూడుని పరులు చెప్పిన దాన్నే పట్టు కూర్చుంటారు. ఇది ఆత్మస్థుతి కాదు, పరనిందా కాదు. అసలు రహస్యం చెప్తున్నాను, మన పూర్వుల కన్నా మనం బుద్ధిమంతులం కావడం సహజం, అవసరం కూడా. అదే ప్రపంచ ధర్మం. ఆ విశేషం మీ కావ్యంలో కనిపిస్తూనే ఉంది. ఇంత శ్లోకంలో ఎంతో అర్థం. ఒక్క వ్యర్థ పదం ఉండదు, వ్యర్థ పదం ఉండదు. పదమేనా, అక్షరం కూడా ఉండదు. చివరికి ఛాందసంగా వచ్చే తూచాలు కూడా లేవు. అదిగో మన వ్యాస భగవానులు వారి భారతం నిండా తూలు చాలే. అందుకేగా వారికి చకార కుర్చీ అని బిరుదు వచ్చింది. ఇదిగో ఈ బొద్ద నిండా చకారాలే అనుకుంటాను. ఏమంటారు తాతయ్య? ఏమిటండి, ఏమైంది? ఏముంది కీర్తి కండూతి, నీ పొగట్టలతో ఉబ్బి మైకంలో మైమరచి గురునింద చేశాను అంతే. మరి నన్ను ఆక్షేపించినట్టు కాదు. ద్రౌపదికి పాండు తనయులు భర్త బావ మరదులు అని అర్థం వచ్చేట్టు ఒక్క చకారం లేకుండా చెప్పు చూస్తా. అంతవరకు వదిలేది లేదు. అనుగ్రహించారు భగవాన్. ద్రౌపద్యా పాండుతనయాః పతిదేవర భావుకాః నదేవరో ధర్మరాజః సహదేవో న భావుకః. ధర్మరాజు మరిది కాడని, సహదేవుడు బావ కాడని చమత్కరించి కవి అనిపించుకున్నావు. నీవు సమర్థుడవు, దూషణ భూషణలకు కాక సత్యవృద్ధికై వినియోగించువుగాక. మహాకవి, మీ మహిమ వల్ల మాకు కూడా వ్యాసభగవాన్ని దర్శనమైంది. ధన్యులం. ఇదేమిటి? నేనండి మీకు బొమ్మల రామాయణం చూపించినప్పుడు అందులో సేతుబంధం పటం చూచి నన్ను ఉడతావని కూడా. ఉడతానే? మీరు అవంతిరాజు గారి సభలో, ఆ తర్వాత రాజకుమారి గారిని కూడా. ఓహోహో, అవునండి నేనే. అది అవంతి పట్టణంలో కాదు నాయన, నేను పామర భాషలో సేతుబంధం అనే నాటకం రాశాను. అందులో ఒక ఉడత పాత్రను కూడా సృష్టించాను. అర్థం నీ వంటిది. అది కాదండి, మీరు ఈ ఉడత పాత్ర నా నాటకంలో నుంచి తప్పుకు వచ్చినట్లుంది. పాపం ఈ అబ్బాయి ఎవరో ఏదో భ్రాంతి పడుతున్నట్లున్నాడు. కాదండి, నేను మా గురువు గారితో కాశీ వచ్చాను. వారు ఎలా వెళ్ళిపోయారో నేను తప్పిపోయాను. తెలిసిన వాళ్ళు కనిపించారనుకుంటే మీరు సరే సరే, గలంతు పడక నీవు నాతోనే రా. మనం ముందు ధారానగరం వెడదాం. అవంతి అటేగా విని విని విసుగు పడుతోంది. నడి విధిలో నా బిరుదులు చదవకండిరా అంటే ఇంకేనా వీలు? భోభో సచివాగ్రని, ఈ సమ్మానాడంబరంతో ఎన్నాళ్ళు తమకి నిలువు జీతం? ఇందులో ఏ విశేషము లేదని నిర్వశేషంగా నేను నిర్వచించేశానుగా. మీరు నిర్వచించినా
మన భోజరాజు గారి నమ్మకం ఇంకా ఏ నమ్మకం నా అంతవాణ్ణి నేను కాదన్న తర్వాత ఏ పండితుడు వచ్చి ఏం అఘోరిస్తాడో చూస్తాను మహానటి విలాసం దారి దారి ఏ భోబోలు బాబాలు ఏమిటి రాజు పడి 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 పోనీలే సూత్రం వీరు ఈ శ్లోకాన్ని పూర్తి చేస్తున్నారేమో చూస్తాను వీళ్ళ వట్టి ఏయ్ భూమలు పప్పలు తమరు కాస్త క్షమించండి తారసిలినప్పుడల్లా మా మహానటిని ఎందుకు ఇలా ఆపుతారు వృధాగా ఆగ్రహించక సూత్రం శ్రద్ధగా గ్రహించుకో ఆ పలకి గౌరవంతో విలాసవతికి మహానటి అని ఈ ఛత్ర చామర ఢంకా దివిటీలతో నాకు మహాకవి అని రాజదత్త బిరుదులు అయితే ఏముంది సాటి బిరుదాంకితులం మేము తారసిల్లినప్పుడల్లా నేను ఆమెను ఆశీర్వదించక ఎలా చెప్పు అలాగండి అలాగేమిటి చూడండి ఇలా ఎగాదిగా చూడవేనండి తమ ఆశీర్వాదం అదేమిటి సూత్రం అందరి చూపుల్ని ఆకర్షించి ఆ అందాన్ని చూచి శ్రవణానందంగా వదటం చాలా కూడని పని ఈ కన్యామణికి మా భరతాచార్యులు వారు దీక్షనిచ్చారు ఈమె జీవితం నాట్యకళకు అంకితం అయిపోయింది అందుకని ఈ కై మీద ఎవ్వరూ కన్ను వేయకుండా మేం కాపలా ఉన్నాం సూత్రం నా గురించి నువ్వు ఇలా బాదులాడటం నాకేం బాగులేదు బాగుండకపోతే పలకేపు పోదాం నేరాన్ ఏ నన్ను ఇలా ఆపినందుకు వీళ్ళ పాండిత్యం ఏమిటో నాకు తెలియాలి ఏమండి మీరు పెద్ద పండితులం అంటున్నారే ఈ శ్లోకం అంతా మీకు ఇంకా చిక్కలేదా అండి జంతుషు కర్మణాం విపాహ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలన్నీ జీవులకు విషమంగా పరిణమిస్తున్నాయి అని ఇందులో రహస్యం ఏముంది శుష్క వేదాంతం ఇంతేనండి ఇంకే ఇంత మాత్రానికి నా బోటి పండితులు ఎందుకు బాల వితంతువులు చాలు ఆహా మీ నోటికి తాళం వేయడానికి భగవంతుడు పంపినట్టే వస్తున్నారు వారు ఎవరు మహానుభావులు మహాత్మా శరణు శరణు లేదాయన నేను నీ వంటి మానవుడని అయినా నా కోరిక మీరే తీర్చాలి స్వామి దయచేయండి ఈ శ్లోకాన్ని చూడండి స్వామి ఇక్కడ మా పండితులకు ఏమీ అర్థం కాలేదు ఈ శ్లోకాన్ని పూర్తి చేసి దీని రహస్యం మీరే వెల్లడించాలి ఏమిటి పూర్తి చేస్తున్నాడా ఏమిటి శివ శిరసి శిరాంసి యాని రేదు శివ శివ తాని లుఠంతి గృధ పాదైషి అంటే శివుని తలపై ఏ తలలు ప్రకాశించాయో శివ శివ ఆ తలలు గ్రద్దల కాళ్ళచే దొరలుతున్నవి కదా అని ఇంతేనా ఎంత చక్కని ఊహండి నేను అర్థం చేస్తుంటే నువ్వు మెచ్చుకుంటావే ఇందులో తాత్పర్యం తేలండి తన శిరస్సులను అర్పించి శివుని మెప్పించి ఘనుడయ్యాడు తరువాత రాముల వారు వచ్చినప్పుడు ఆతలకే గ్రద్దలు తన్నుకుపోయే గతి పట్టింది అతడు పూర్వం చేసుకున్న కర్మఫలమేగా మహాత్మా తమరు మా సత్కారాన్ని స్వీకరించాలి ఎందుకు ఈ శ్లోకం నేను రచించలేదు ఇది హనుమద్రామాయణంలోని పూర్వం హనుమంతుల వారు శిలాఫలకముల మీద రామాయణాన్ని రచించారు అందులో ఒక ఫలకం ఇది ఉన్న రహస్యాన్ని కూడా వెల్లడించారు తమరు మా భోజరాజు గారి దర్శనానికి దయచేయాలి కానీ మేము మీ రాజదర్శనం కోరి రాలేదు అయినా మా ఆతిథ్యాన్ని తమరు మన్నించాలి తప్పదు ఇలా నిర్బంధించడం నాగరిక లక్షణం కాదు నన్ను వెళ్ళనివ్వండి ఆశ్చర్యంగా ఉంది ఎవరు ఈ మహానుభావుడు మహాకవి కాళిదాసు గారు మహాకవి ఏమిటా చూపులు ఎవ్వరు నీ మీద కనువేయకుండా నేను కాపలా ఉంటే నీవే ఇంకొకరి మీద కనువేస్తా పద 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 ఏము జయం ఈ రాజాధిరాజ సింధుల కుమారరత్న సకల సామ్రాజ్య లక్ష్మీ లక్షణాలంకార
విక్రమ ప్రతాప అర్జున కల్పభూజ విశ్వజ్రాజ శిఖామణి శ్రీ 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 భోజ మహారాజులకు